సంఖ్యాకాండము మొదటి అధ్యాయము యాభై మూడవ వచనం నుంచి మనం చదువుకుందాం సంఖ్యాకాండము మొదటి అధ్యాయము యాభై మూడవ వచనం చదువుదాం ఇస్రాయేలుల సమాజము మీద కోపము రాకుండాన్నట్లు లేవీలు సాక్షిపు గుడారపు చుట్టూ దిగవలను వారు సాక్షిపు గుడారమును కాపాడవలను మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండా చేసిరి అధ్యాయం మొదటి మరియు మోషే అహరోనులకు అహరో సెలవిచ్చిను ఇస్రాయిలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకుని తమ తమ ధ్వజమునొద్ద దిగవలను వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలను ఇక్కడ చెప్పబడిన ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధనాత్మకంగా మనం బైబిల్ని చదవాలి ఏదో పై పైన ఒక సోషల్ గనక చదువుకుంటా వెళ్ళినట్లు చదివితే ఏమి ఉపయోగం ఉండదు అయితే ఈరోజు ఎందుకు ఇంత మ్యాటర్ నేను చెప్పానంటే ఈ రెండవ అధ్యాయంలో మనం సంఖ్యాకాండ రెండవ అధ్యాయంలో ప్రారంభించి చదువుకుంటూ వెళ్తే వాస్తవానికి దీనికి సంఖ్యాకాండం అని ఎందుకు పేరు పెట్టారంటే ప్రారంభంలోనే ఈ గోత్రాల్లో ఉన్న ఇరవై సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళు సైన్యంలో చేర్చబడాలి వాళ్ళని లెక్కించి వాళ్ళను ఒక సమూహంగా పక్కకి తీసుకురండి అని దేవుడు చెప్తే ప్రారంభంలోనే సైన్యపు లెక్కలు ఉంటాయి అక్కడ ఏ గోత్రం నుండి ఎంతమంది యువకులు సైన్యంగా బయటకు వచ్చారు ఇక్కడ ఉంటుంది మళ్ళీ కొంచెం ముందుకెళ్తే మరలా దేవుడు జనాభా లెక్కలు ఉంటుంది అందుకని దీనికి చరిత్రకారుడు సంఖ్యాకాండం అని పేరు పెట్టేశారు దేవునికి మహిమ కలుగును గాక హలలుయ ఆ కారణం చేత దానికి సంఖ్యాకాండం అని వచ్చింది వాస్తవానికి మనం చూసుకుంటే ఒకటి రెండు సందర్భాల్లోనే సంఖ్యలు ఉంటాయి ఆ తర్వాత బోల్డ్ అనే విషయాలు వేరే వేరే సంగతులు కూడా ఈ సంఖ్యాకాండంలో మనకి కనబడతాయి అయితే రెండవ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ దేవుడు అంటాడు మీరు నేను ఎప్పటిదాకా ప్రత్యక్షపు గుడారపు విషయాలు చెప్పాను యాజకుడికి సంబంధించిన సంబంధించిన విషయాలు చెప్పాను ఏ ఏ బలులు అర్పించాలో అవి చెప్పాను మీరు ఎలా ప్రయాణమై వెళ్ళాలో అది చెప్పాను అంత బాగానే ఉంది అయితే మీరు ఒక దగ్గర నుండి ఇంకొక ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిన తర్వాత మేఘం ఆగిన చోట మీరు ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయాలి మేఘము కదిలగానే ప్రత్యక్షపు గుడారాన్ని మొత్తం తీసి సర్దేసి లేవీలు వాటిని మోసుకుంటా ఇంకా ఇతర గోత్రాలలో ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ గుడారాలను వాళ్ళ వాళ్ళ సామానులన్నిటిని సర్దుకొని మేఘం కదలగానే వీళ్ళు కూడా ప్రయాణమై వెళ్ళిపోతారు అయితే దేవుడు ఈ రెండవ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే మేఘము ప్రయాణించి ఒక దగ్గర ఆగగానే మీరు ఆ ఆగిన ప్రదేశంలో ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయాలి ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మీ ఇష్టం వచ్చిన చోట గుడారాలు వేసుకోవడానికి వీలు లేదు ఐగుప్తులో మీరు ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చిన దగ్గర మీరు ఉన్నారు ఆ గోత్రం ఈ గోత్రం అనే తేడా లేదు అన్ని గోత్రాలు కలిసి కలగా పొలగం అయిపోయి మీ ఇష్టం వచ్చిన చోట గుడారాలు వేసుకొని ఉన్నారు అయితే ఇప్పుడు అక్కడి నుంచి మీరు బయటకు వచ్చారు కనుక నా చుట్టూ మీరు ఉండబోతున్నారు కనుక మీరు ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు ప్రత్యక్ష గుడారాన్ని వేసిన తర్వాత ప్రత్యక్షపు గుడారానికి తూర్పు తట్టున ఇదిగో ఈ గోత్రపు వాళ్ళు అంటే ఒక మూడు గోత్రాల వాళ్ళు గుడారాలు వేసుకోవాలి ఒక గుంపిటు ఒక గుంపిటు ఒక గుంపిటు అంటే తూర్పున మూడు గోత్రాలు నాలుగు మూడు ఎంత అదిగో అక్కడ చూడండి ప్రత్యక్ష గుడారం మనకు కనబడుతుంది ఆ చుట్టుపక్కల గుంపులు గుంపులుగా కనబడుతున్నాయి చూసారా మీకు గమని మీకు కనబడుతుంది కదా ఆ గుంపులు ఆ ఒక్కొక్క గుంపు ఒక్కొక్క గోత్రం అంటే అంతమందిని చూపించడానికి కుదరదు కాబట్టి మన కంటికి అర్థం అవడానికి ఉంచుతాముడు దాన్ని అలా దాన్ని అలా పెట్టి మనకి అర్థం అవడానికి అలా చేశారు అయితే ప్రభు చెప్పాడు తూర్పు తట్టున ఒక మూడు గోత్రాలు ఆ గోత్రాలు ఏవేవి మీ ఇష్టం వచ్చిన గోత్రాలు కాదు ఇదిగో ఈ గోత్రం ఇక్కడ ఉండాలి దాని పక్కన ఈ గోత్రం ఉండాలి దాని పక్కన ఈ గోత్రం ఉండాలి ఆ మూడు గోత్రాలలో అక్కడ ఉన్న తర్వాత పడమర మరి మూడు గోత్రాలు ఉండాలి ఉత్తరం మరి మరి మూడు గోత్రాల వాళ్ళు ఆ గోత్రాలు అంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటం కదా నేను చెప్తాను నేను చెప్పినట్టుగా మీరు ఎక్కడ ఏం చెప్తానో దాన్నే ఏ గోత్రపు వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే మీరు ఉండాలని అదిగో పడమర వైపు కొన్ని గోత్రాలు తర్వాత ఉత్తరం వైపు కొన్ని గోత్రాలు ఈ నలు దిశల ప్రత్యక్షపు గుడారము చుట్టూ కూడా మూడు మూడు గోత్రాలు చొప్పున చుట్టూ చక్కగా నీట్గా చూడటానికి చాలా అందంగా వాళ్ళు గుడారాలు వేసుకొని నివసించాలి మేఘం కదిలితే మళ్ళీ తట్టా బొట్ట సర్దుకోవటం పాడిందే పాట ఆనందయాత్ర పాట పాడుకోవడం ప్రయాణం అవ్వడం మరలా మేఘం ఆగగానే ఇంకా దించడం రాబాయ్ ఇంక ఎక్కడంటే అక్కడ వేసుకుందాం కాదు మనం మనకి దేవుడు నిర్ణయించిన ప్రదేశం దిక్కుకి వెళ్దాం ఎవరి దిక్కులకు వాళ్ళు వెళ్ళాలి చక్కగా గుడారాలు వేసుకోవాలి అందులో నివసించాలి ఆ సంగతే ఈ రెండవ అధ్యాయం మొత్తం కూడా ఉంటుంది ప్రభువా వాళ్ళని అక్కడక్కడ ఉండమన్నావు ఆ సంగతులు మాకు ఎందుకయ్యా దిక్కులు ఎవరెవరు ఎక్కడ ఉండాలో ఆ సంగతులు కూడా అంత ఇంపార్టెంటా మేమేమి నేర్చుకోవాలి దాంట్లో మాకేం ఉపయోగం ఉంది ప్రభా టైం వేస్ట్ తప్ప అని కొంతమంది యూట్యూబ్లో కనుక స్కిప్ యాడ్స్ వస్తున్నాయి చూడండి ఏం యాడ్స్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఉంటాయి స్కిప్ యాడ్స్ ఉంటాయి ఈ వీడియో చూసేటప్పుడు ఒకటి రెండు మూడు పడి పక్కన స్కిప్ యాడ్ అని ఉంటుంది అది కొట్టుగానే అది పక్కకి వెళ్ళిపోద్ది అవునా నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఉంటాయి అవి చచ్చినట్టు పదిహేను సెకండ్స్ చూడాల్సిందే ఇప్పుడు చాలామంది ఈ స్కిప్ యాడ్ లాగా కొంచెం చదవడం ఇది ఏందో మనకేం అర్థమయ్యేటట్టు కనపడలేదే ఇది అంత అవసరమా దీని ద్వారా మనం నేర్చుకునేది ఏముంది స్కిప్ కొట్టేసి పక్కన అధ్యాయంలోకి వెళ్ళిపోతున్నారు అక్కడ కూడా ఇలాంటి వ్యవహారం ఏదైనా కనపడితే అక్కడ కూడా స్కిప్ కొట్టేస్తున్నారు ఇక్కడ ఎంతమంది స్కిప్ రాజులు ఉన్నారో ఎంతమంది స్కిప్ కొట్టేస్తున్నారో పక్కకి అయితే స్కిప్పు కొట్టడానికి లేదు యాడ్లు స్కిప్ కొట్టేసాయి కానీ బైబిల్లో ఉన్న అధ్యాయాలు నీకేదో కొంచెం అర్థం కావట్లేదని స్కిప్ కొట్టడానికి వెళ్ళలేదు అక్షరం అక్షరం పట్టి పట్టి చదవాల్సిందే అది దేవుని ఆజ్ఞ అది దేవుడు మనకు నేర్చుకోవడానికి వ్రాయించిన గ్రంథం ఇక్కడ అసలు ఈయన ఇంత కథ చెప్పడానికి ఒక అధ్యాయం దానికి కేటాయించడానికి కారణం ఏమిటో ఏమై ఉంటుందో దేవుడు అక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఐగుప్తుల్లో మీరు ఉన్నారు ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు బ్రతికారు అయితే ఐగుప్తులో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తున్నాను ఎప్పుడు నేను మీ మధ్యలో ఉంటాను కనుక మీరు ఎలా పడితే అలా క్రమము లేకుండా ఉండడానికి అవకాశం లేదు ప్రతిదీ ఒక క్రమం చొప్పున ఉండాలి చక్కగా నీట్గా ఎక్కడ వస్తూ అక్కడ ఉండాలి కొన్ని ఇల్లు చూడండి కొంతమంది ఉంటారు బుద్ధి కలిగిన స్త్రీలు గుణవతి అయిన స్త్రీలు వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా అన్నీ చక్కగా ఎక్కడ వస్తూ అక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది ఆ ఇంట్లోకి వెళ్ళగానే కాసేపు అనిపిస్తుంది చాలా నీట్గా వాగ్దానాలు ఉండాల్సిన చోట్ల వాగ్దానాలు అంట్లు అంటే సామాను ఉండాల్సిన చోట్ల సామాను కుర్చీలు ఉండాల్సిన చోట్ల కుర్చీలు బట్టలు ఉండాల్సిన చోట్ల బట్టలు కొంతమంది ఇల్లు చాలా నీట్గా ఉంటాయండి స్త్రీలు చాకిరి అనుకోరు కొంతమంది నీట్గా ఉండాలి మా ఇల్లు ఎవరైనా వస్తే అబ్బాయి ఎంత బాగా సర్దుకుంది బాగా సర్దుకుంది బాగుంది ఇల్లు అని అనుకోవాలి అని కొంతమంది నీట్గా ఇల్లుని సర్దుతారు కొంతమంది ఉంటారు బట్టలు ఉండాల్సిన చోట ఉండవు అంట్లు ఉండాల్సిన చోట ఉండవు ఇప్పుడు అన్నం తిన్న ప్లేట్లు ఎక్కడ ఉండాలి కిచెన్లో ఏమంటారు దాన్ని ఏదో కడిగేది ఉంటుంది కదండీ ఏంటిది అది కిచిడియా ఏంటిది షింకు లేదంటే ఆ బాత్రూమ్ దగ్గర ఈ అన్నం తిన్న ప్లేట్లు ఉండాలి కొంతమంది తెలివైన భార్యలు అన్నం తినగానే మంచం కిందకి లేడతారు వాటిని అవునా కొంతమంది గూట్లో బట్టలు ఉండవు అంటే ఏమంటారు వాటిని షెల్ఫు దాంట్లో ఉండవు బట్టలు కుర్చీల్లో మంచం మీద దండాల మీద ఏలబడతా ఉండే అవునా ఇట్లా ఒక క్రమం లేకుండా గలిబిలి గందరగోళంగా ఉంటాయి కొంతమంది ఇల్లు అయితే మీ మీ కుటుంబాలు మీ ఇల్లు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూసుకోండి మన దేవుడు క్లీన్ అండ్ గ్రీన్ అనమాట చాలా నీట్గా ఉండాలని కోరుకుంటాడు మీరు ఎలా ఉండాలని కోరుకుంటారు చెప్పండి ఇల్లు ఎట్లా ఉన్నా పర్వాలేదండి ఎలా ఉన్నా పర్వాలేదు ఏముంది మనం ఉంటే చాలు ఎక్కడ వస్తువు ఎక్కడ ఉంటే మనకెందుకు అంటారా లేదు లేదు నీట్గా ఉండాలంటారా మీ ఫీలింగ్ ఏంది మీ అభిరుచి ఏంటి నీట్గా ఉండాలండి బాబోయ్ అన్నలు చేయొద్దండి అందరు నీట్నెస్ కోరుకుంటారు మరి మీ ఇల్లు అలా నీట్గా ఉంటున్నాయా ఎప్పుడు నీట్గా ఉంటాయి అంటే మొన్న చెప్పాడు కదా ఎవరైనా అతిథులు వస్తున్నారు అంటే మాత్రం అసలు ఇది మన ఇల్లేనా అని భర్తకి డౌట్ వచ్చేంత విధంగా శుభ్రమైపోద్దు ఎక్కడ వస్తువులు అక్కడికి వెళ్ళిపోతాయి నీట్గా ఉంటుంది ఇల్లు అవునా కదా అయితే భక్తులపైన మనం దేవుణ్ణి ఆరాధించే మనం మన ఇల్లైనా మన ఒళ్ళైనా మన పనులైనా క్రమంతో ఉండాలి క్రమశిక్షణ కలిగినవిగా ఉండాలనేది దేవుని వాంచ ఒక క్రమం నేర్పుతున్నాడు వాళ్ళకి ఇప్పటిదాకా ఏకీ బీకీగా బ్రతికారు మీ బొర్రగతో తోచినట్లుగా మీ ఇష్టం వచ్చినట్లు జీవించారు నా నడిపింపులోనికి వచ్చారు కనుక ఒక పద్ధతి ఉండాలి అని వాళ్ళకి అక్కడ పద్ధతి నేర్పుతున్నారు మీ ఇష్టం వచ్చినట్లు ఉండడానికి లేదు ఇదిగో ఎక్కడ వీళ్ళు ఉండాలి ఇక్కడ వీళ్ళు ఉండాలని ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు ఈరోజు మన జీవితాల్లో కూడా ఇంటిని ఇందాక నేను చెప్పాను అదేందండి బాబా చిన్న విషయమే కదా కాదు కాదు ఇంటిని నీటుగా ఉంచుకోవడం మాత్రమే కాదు ప్రతి విషయంలో మనం క్రమము కలిగి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏం కలిగి ఉండాలని ఓ పద్ధతి ధనం వాడే విషయంలో నీకు క్రమం ఉండాలి దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వినియోగించే విషయంలో ఓ సేవకుడ ఓ పరిచారకుడ ఒక విశ్వాసి నీ క్రమం ఉండాలి ఏంటి ఒకటి ధనం వాడే విషయంలో పద్ధతి ఉండాలి సమయం వాడే విషయంలో పద్ధతి ఉండాలి ఇవి లేకపోతే అంత గందరగోళమే మొన్న మధ్యకాలంలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ఫోగ్రాలు టీవీలో వస్తున్నాయి కదా మన సినిమా యాక్టర్స్ కొంతమంది వాటిని కండక్ట్ చేస్తూ ఉన్నారు హిందీలో అనుకుంటాను అమితాబ్ బచ్చన్ అనుకుంటా ఆయన అప్పట్లో అలాంటి ఫోగ్రామ్ ఒకటి పెట్టాడు ఒక రాత్రికే మీలో ఎవరు కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారు అని ప్రోగ్రాములు పెట్టి కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నలకి కనుక కరెక్ట్ ఆన్సర్లు చెప్పారంటే గెలిచారంటే కోటి రూపాయలు ఇస్తారు వాళ్ళకి ఆ ప్రోగ్రాంకి చాలా మంది వెళ్ళారు చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు కొన్నిటికి చెప్పలేదు ఓడిపోయి ఇంటికి వచ్చారు కానీ ఓ టీచర్ వెళ్ళాడండి అక్కడికి బాగా చదువుకున్నాడు టీచరు జాబ్ చేస్తున్నాడు ఆయన వెళ్ళాడు అక్కడికి ఆయన అడిగిన ఆ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రతి ప్రశ్నకి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాడు అన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్లు చెప్పడం వల్ల కోటి రూపాయలు గెలుచుకున్నాడండి ఎన్ని రూపాయలు కోటి రూపాయలు బహుమానం ఇచ్చి టీవీలో ప్రకటన చేసి ఇచ్చి పంపించారు ఇప్పుడు ఆ కోటి రూపాయలు తీసుకున్న వాని పరిస్థితి ఏంటో నేను చెప్పిన మొన్న వార్తల్లో చూశాను పాపం ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో తినడానికి కష్టమైపోయి మళ్ళా అదే టీచర్ జాబ్ చేసుకుంటా ఆ వచ్చే జీతం ఇంటి ఖర్చులకు కూడా సరిపోకుండా ఇబ్బంది పడుతున్నాడు అనే వార్త నేను విన్నాను అదేంటి కోటి రూపాయలు బహుమానంగా పొందాడు కదా ఈరోజు ఇంటి ఖర్చులకు ఇబ్బంది పడతా బండి దొల్లించడం ఏంటి కోటి రూపాయలు ఏం చేశాడు మీకు కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తారు నాయ చెప్పండి కోటి రూపాయలే మాకు అది ఏం చేస్తారు మీరు కోటి రూపాయలు ఇస్తే ఏముందండి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తాం ఆ వడ్డీతో బ్రతికేస్తామండి బాబు అనేవాళ్ళు కొంతమంది ఆ కోటి రూపాయల నుంచి ఒక పది లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టుకొని ఒక పది లక్షలు పెట్టి స్థలం తీసుకొని ఒక ఐదు లక్షలు పెట్టి కారు తీసుకొని ఆ చెప్పండి మీ కోరికలు చెప్పండి ఒక ఐదు లక్షలు పెట్టి కావాల్సిన బంగారు ఆభరణాలు చేయించుకొని ఆ చెప్పండి ఇంకా ఒక ఐదు లక్ష ఒక లక్ష రూపాయలతో మంచి యాపిల్ ఒకటి కొనుక్కొని ఆ ఇంకా చెప్పండి డబ్బు ఉంటే పిచ్చి పిచ్చి కోరికలు పడతాయి ఏముంటే డబ్బు జేబులో ఉంటే ఇక లేనిపోని కోరికలు పుడతాయి కదా సరే మొత్తం మీద ఒక ముప్పై నలభై లక్షలు సరే ఒక అర కోటి ఖర్చు పెట్టుకొని మంచిగా సమాజంలో హుందాగా మంచి హోదాలో ఉంటా ఒక యాభై లక్షలు ఎక్కడ వేసేసి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ల వందకి రెండు రూపాయల వడ్డీ కడికి లక్షకి ఎన్ని రూపాయలు వడ్డీ వస్తుందండి ఎన్ని వేల వడ్డీ వస్తుంది వందకి రెండు రూపాయలు కడికి లక్షకి ఎంత లక్షకి రెండు వేలు వేసుకోండి రెండు వేలు ఇప్పుడు యాభై లక్షలకి యాభై రొళ్ళు ఎంత నోరు తెచ్చి చెప్పండి వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ యాభై లక్షలకి ఎన్ని వేలన్నా యాభై రొళ్ళు ఎంత కొంచెం నోరు తెచ్చి చెప్పండి లెక్కలు మళ్ళీ క్లారికి వెయ్యాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎంత సేవకులు కూడా మూలగరేంటి మరి నోరు దగ్గర ఎవరు లక్ష రూపాయలు నెలకండి జాబ్ చేయకుండా డబ్బు వచ్చేసి హాయిగా బ్రతుకో దయ్య గారు ఈరోజు తినడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతున్నాడు అనే వార్త విన్నాను ఏం జరిగింది ఈ ప్రాసెస్ చేయలే డబ్బు చేతికి వచ్చేసరికి పిచ్చి పిచ్చి ఆలోచనలు పుట్టి డబ్బుని ఒక పద్ధతిలో వాడకుండా ఇష్టానుసారంగా వాడి ఈరోజు కష్టాలు కొని తెచ్చిపెట్టుకున్నాడు ఇప్పుడు ఆయన స్టోరీ మీరు విని నవ్వుకుంటున్నారు మీలో చాలా మంది కథ కూడా ఇలానే ఉంది నెలకు వచ్చే సంపాదన నెల తిరిగేలోపు రూపాయి మిగలట్లేదు ఏం జరుగుతుంది దాన్ని పద్ధతిగా వాడే విధానం లేదు దేవుడు ఇస్తున్నాడు ఇచ్చిన దాన్ని ఇష్టారాజ్యంగా వాడుతూ డబ్బుల్ని పాడు చేసుకుంటా నానా రకాల ఇబ్బందులు పడేవాళ్ళు లేరా ఈ రోజుల్లో ఉన్నప్పుడు మాత్రం బిర్యానీల మీద బిర్యానీలే లేకపోతే పచ్చడి మెతుకులు దేవుడు దేవుడు చేసిన కార్యం అవునా డబ్బుని ఒక క్రమంలో వాడుకోవాలి దేనికి ఎంత కేటాయించాలి మన ఇష్టం మన బుర్రకు దొచ్చినదల్లా తీసుకొని ఉంటే ఒక పద్ధతి లేకుండా వాడితే మొత్తం వైనమైపోతాయి ఆ తర్వాత సమయాన్ని కూడా ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకిచ్చాడు మనం సరిగా నిద్రపోవలసిన సమయం ఒక ఇరవై నుంచి ఇరవై వయసు మొదలుకొని యాభై వయసు యాభై ఏళ్ళ వయసు ఈ మధ్యకాలంలో ఉన్నోళ్ళు ఒక ఆరు గంటలు నిద్రపోతే సరిపోద్ది ఎన్ని గంటలు ఆరు గంటలు నిద్రపోతే చాలు ఆరోగ్యవంతంగా మనం ఉంటాం కొంతమంది ఆరు గంటలు కాదు పన్నెండు గంటలు నిద్రపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది పది గంటలు నిద్రపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది సామెతల్లో చెప్పినట్టు ఏమంటారు దాన్ని ఇందాక చెప్పుకున్నాం కదా ఆ తలుపు కమ్మీల మీద తలుపు తిరిగినట్టు సోమవారుడు మంచం మీద పడి తిరుగుతూ ఉంటాడంట ఏ కొంచెం ఖాళీగా ఉన్నా ఇక పనుకోవడమే దేవుడిచ్చిన విలువైన సమయాన్ని చాలా విలువగా మనం వాడుకోవాలి దేనికి ఎంత కేటాయించాలి ఈ జీవితంలో ఇవ్వబడిన విలువైన సమయాన్ని దేని దేనికి ఎలా ఎలా వాడాలి అనేది ఒక క్రమం ఉండాలి ఈరోజు సమయాన్ని టైం పాస్ చేయడానికి చాలా వ్యాపకాలు వచ్చేసాయి జాగ్రత్తగా వినండి ఒకసారి స్తోత్రం చెప్తారా సమయాన్ని ఖర్చు చేయడానికి చాలా వ్యాపకాలు వచ్చేసాయండి కానీ సమయాన్ని గడిచిపోయిన ఒక్క సెకండ్ని వెనక్కి తీసుకురావడానికి ఏదైనా సాధనం ఉందా సమయాన్ని పాస్ చేయడానికి ఎన్ని ఉన్నాయి టీవీ చూడవచ్చు సీరియల్ చూడవచ్చు క్యామిడిల్ చూడవచ్చు తర్వాత ఇంకా చెప్పండి గేమ్స్ ఆడుకోవచ్చు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవచ్చు నిద్రపోవచ్చు హ్యాపీగా టూర్ లేచి రావచ్చు సమయాన్ని ఖర్చు చేయడానికి చాలా రకాలైన వ్యాపకాలు ఉన్నాయి కానీ గడిచిపోయిన ఒక్క నిమిషాన్ని నీ జీవితంలో వెనక్కి తీసుకురావడానికి ఒక్క సాధనం కూడా లేదు డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు సమయం పోయిందా నువ్వు ఏమీ చెయ్యలేవు మరి ముఖ్యంగా ఈరోజు సేవ చేయాలి దేవుని కోసం బ్రతకాలి అనే ఆశతో వచ్చిన నా ప్రి దేవుని బిడ్డలారా మీకు ఒక మాట చెప్పనివ్వండి మీరు ఇక్కడి నుంచి మీ సమయాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి నేను అప్పుడప్పుడు అనుకుంటాను పుట్టినరోజు అప్పుడు క్యాండిల్స్ వెలిగించి అని ఆర్పుతారు కదా ఇదేంటి అపశకునం పుట్టినరోజు అంటే శుభ శకునం కదా మంచి రోజు కదా దీపాలు ఏంటి మీరు ఎప్పుడైనా ఆలోచించారా మా ఆలోచన అక్కడ ఎందుకు ఉంటుంది బాబు కింద ఉన్న కేకు మీద ఉంటుంది కానీ ఎప్పుడెప్పుడు కట్ చేస్తారో ఎప్పుడెప్పుడు మొక్క ఇచ్చేస్తారో వెళ్ళిపోదామని ఉంటుంది కానీ ఈ దీపాలు ఆర్పుడు ఈ విషయాల మీద ఉంటుంది నేను ఆలోచించాను ఒకరోజు ఇదేంటి దీపాలు ఆరపడం ఏంటి పుట్టినరోజు సందర్భంగా అని ఒకసారి ఆలోచిస్తే ఒక సమాధానం నాకు దొరికింది ఇప్పుడు అబ్బాయికి పది సంవత్సరాలు ఎన్ని క్యాండిల్స్ పెడతారు అప్పట్లో ఐదు కొవ్వొత్తులు పది కొవ్వొత్తులు పెట్టేవాళ్ళు అవునా పది ఆరిపేవాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు పాతికేళ్ళు అబ్బాయికి ఎన్ని కొవ్వొత్తులు పెట్టాలి కేక్ ఉంటుందా కేక్ నిండా కొవ్వొత్తులే అందుకని మన వాళ్ళు తెలియగా ఏం చేశారంటే ఇరవై ఐదు అనే కొవ్వొత్తిని తెచ్చి పెడుతున్నారు దాని మీద తెచ్చి ఒక్కటే అరుపుడు ఆరిపోతుంది ఎందుకు అరుపుతున్నాడంటే తన జీవితంలో దేవుడు ఇచ్చిన ఇరవై ఐదు సంవత్సరాలు ఆరిపోయాయి దీపం ఆరిపోయినట్లు జీవితం ఆరిపోయింది పాతిక సంవత్సరాలు ఆరిపోయాయి ఇక ఎంత కాలం ఉందో తెలియదు ఎంత కాలం బ్రతుకుతామో తెలియదు ఎవరెవరికి దేవుడు ఎంతెంత ఆయుష్ ఇచ్చాడో తెలియదు ఆరిపోయిన దీపాలని వెలిగించి మరీ ఆపుతాం దాంట్లో సంకేతం ఏంటో తెలుసా పెద్దలు ఎందుకు పెట్టారో తెలుసా నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఆరిపోయాయి గడిచిపోయాయి ఇక నీకుంది కొద్ది రోజులే మరో భక్తుడు ఒక మాట అన్నాడు ఒక పుట్టినరోజు వచ్చింది అంటే సంతోషంగా మనం సెలబ్రేషన్ చేసుకుంటాం అయితే అక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీకు నిర్ణయించిన ఆయుష్ కాలం ఉంది చూడు ఇంతకాలం నువ్వు బ్రతకాలి అని దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని పెట్టాడు చూడు నువ్వు ఒక పుట్టినరోజు ఒక సంవత్సరం గడిచిపోయిందంటే చావుకి ఒక సంవత్సరం దగ్గరికి వచ్చావు నువ్వు ఈ మాటలో ఉన్న ఆంతర్యం మీకు అర్థమైతే ధన్యులే ఒక సంవత్సరం గడిచిపోయి మరొక సంవత్సరంలో అడుగు పెడతాను ఒక పుట్టినరోజు జరుపుకుంటున్నావు అంటే చావుకి ఒక సంవత్సరం దగ్గరికి వెళ్ళావు ఇప్పుడు ఇక్కడ ఎవరెవరికి ఎంత సమయం దేవుడిచ్చాడో తెలియదు అయితే ఏ రోజుకు ఆ రోజు ఉదయాన్నే లెగవగానే అన్నిటికంటే విలువైంది ఏంటిది సమయం మనం డబ్బుని ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్త వహిస్తాం తొందరపడి ఏ వస్తువు పడితే ఆ వస్తువు కొనం డబ్బుని చాలా జాగ్రత్తగా ఉపయోగపడతాం కానీ మనిషి చాలా నిర్లక్ష్యంగా అసలు పట్టి పట్టినట్టుగా ఖర్చు పెట్టేది ఒకటి ఉందో తెలుసా ఏంటిదో చెప్పండి ఎంత దూరం వచ్చిన తర్వాత మీకు తెలియకుండా ఎందుకు ఉంటుంది ఏంటిది సమయం ఏంటోనండి బోర్ కొడుతుంది ఏమి తోచట్లేదు టైంపాస్ ఏం కావట్లేదు కేసా అట్లా టైం టైంపాస్ కానీ చేద్దామా సమయాన్ని చాలా తేలికగా ఈ రోజుల్లో దుర్వినియోగపరుచుకుంటున్నారు అందుకే భక్తుడు అన్నాడు దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టుకు జాగ్రత్త పడడండి ఇంత జాగ్రత్త సమయం విషయంలో ఎవరు ఉంటున్నారండి అరే నా జీవితం గడిచిపోతుందే నా సమయం తరిగిపోతుందే ఎట్లా ఇంకా ఏం చేయాలి ఎంతకాలం ఉందో తెలియదు ఇంకా ఇవ్వబడిన జీవితంలో పక్కన సొంత కుటుంబ పనులు చేసుకుంటూనే కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూనే నా దేవుని కొరకు నా జీవితంలో ఇవ్వబడిన టయాన్ని కేటాయించాలి ఏంటి నాకు ఇవ్వబడిన సమయంలో కొంత నా దేవుని కొరకు కేటాయించాలి అని నెలొచ్చే లోప బ్రదరు డబ్బుని కనుక కేటాయిస్తాం చూడండి కింద పాలోళ్ళ కింద కరెంటు కింద చెప్పండి పిల్లల స్కూల్ కింద మన రోజువారీ ఫుడ్కి సరుకులకింత అంటే డబ్బు రాగానే మొక్కలు మొక్కలు చేసేసి మొత్తం దేని దాన్ని కేటాయిస్తాం కదా అలా రోజులో మన సమయాన్ని కేటాయించాలి పనికి ఎన్ని గంటలు కేటాయిస్తున్నావు పని నుంచి వచ్చిన తర్వాత ఇవ్వబడిన సమయాన్ని ఎలా వాడుతున్నావు ఇలా ఒక టైం టేబుల్ ఉందా ఇలాంటిది మనం అలవరుచుకుంటే మనం ధన్యులమే దేవుడు ఆశపడుతున్నాడు నా బిడ్డలకు నేను ఇచ్చిన సమయాన్ని విలువగా పద్ధతిగా వాడుకోవాలి ఎలా పడితే అలా అన్ని జనులు సమయాన్ని వృధా చేస్తున్నట్లుగా సమయాన్ని గడిపేయకూడదనేది దేవుని సంకల్పం ఈరోజు దేవుని సేవ చేయాలనుకుంటున్న వాళ్ళారా మీకు చెప్తున్నాను మీరు చాలా చదవాలి చాలా ధ్యానించాలి మీరైనా నేనైనా మనం బాగా ధ్యానించాలి ఒకప్పటి రోజులు వేరు ఇప్పుడు మనం ఉన్న రోజులు వేరు ఒకప్పుడు చాలామందికి చాలా విషయాలు తెలియదు ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది ప్రతి సామాన్యుడికి కూడా అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి ఏదో అప్పటి కాలపు భక్తుల్లాగా ఏదో ఒక మూడు ఉపమానాలు మూడు పాయింట్లు జోడించుకుని నేను అంశం చెప్పేస్తాను ఏదో నాకు తెలిసిన సువార్త చెప్పేస్తానో మీరు వినేయండి ఏంటంటే కుదిరే రోజులు కాదు ఇవి మనుషుల తార్కిక జ్ఞానం డెవలప్ అయ్యింది అన్ని రకాలుగా అవతల వాళ్ళకి సమాధానం చెప్పి కూర్చుండబెట్టగలిగే సామర్థ్యం మనం పొందాలి అంటే ముందు దేవ రాత్రి ధ్యానించే అనుభవం మనం కలిగి ఉండాలి అలా పుస్తకాలు పురుగైపోయే వాళ్ళు లేరు ఈ రోజుల్లో పుస్తకాల దగ్గర కూర్చొని గంటల గంటలు దొరిలించే వాళ్ళు లేరు రోజుల్లో చాలామంది ఎవన కూడా నేను గమనిస్తున్నాను సన్నిధి దగ్గరే ఉంటారు వాళ్ళు ఆ ఎదురు పందిరిలో కూర్చుంటారు ఒకప్పుడు మేము సన్నిధిలో ఉంటే మా లెక్క వేరుగా ఉండేది ఈ కూర్చొని మనుషులతో పిచ్చాపాటి మాటలు మాట్లాడుకునే వ్యవహారం ఉండేది కాదు మళ్ళీ అందరూ ఆత్మీయులే అందరు కూర్చుంటే మాట్లాడుకునేది లోక సంబంధమైన సినిమా కబుర్లు ఇవి కాదు ఏదో మాట్లాడుకుంటుంటారు అలా సమయాన్ని పొద్దుపుచ్చాలి అనే ఆలోచన మాత్రం లేదు అతిశయం కోసం చెప్పట్లేదు మేము వెళ్ళిన అనుభవాలు మీకు గుర్తు చేస్తున్నాం అంతే దేవుడు సమయం ఇచ్చాడు ఒకప్పుడు ఖాళీ దొరికిందంటే నిద్ర లేకపో బైబిల్ తీయడం ప్రార్థన చేసుకోవడం చదవడం చదవడం ప్రార్థన చదవడం ప్రార్థన చదవడం ఆ డ్రమ్ము పక్కన బైబిల్ తీసుకొని ఒక్క రోడ్డు కనపడేవాడు స్పీకర్ల పక్కన ఒక్క రోడ్డు కనపడేవాడు ఆ పట్ల చాటున ఒక్క రోడ్డు కనపడేవాడు ఆ పిల్లల పక్కన ఒక్క రోడ్డు కనపడేవాడు ఈ రోజుల్లో అందరు కలిసి సెల్ ఫోన్లు తీసుకొని మీటింగుల దగ్గర కనపడుతున్నారు ఇది ఎక్కడ పోయే కాలం మీ విలువైన జీవితం పాడైపోతుంది సోదరులారా తమ్ముళ్ళు తమ్ముడు వింటున్నావా దేవుడిచ్చిన విలువైన సమయం తమ్ముడు పోతే తిరిగి రాదు ఈ జీవితంలో ఇవ్వబడిన ఈ సమయాన్ని మనం ఏ విధంగా అయితే నాటుకుంటూ వెళ్తామో భవిష్యత్తులో దాని ఫలితమే మనం కోసుకుంటూ రావాలి సీరియస్ మ్యాటరు జోగ్గా తీసుకోమాకండి సమయం చాలా విలువైంది సమయం పోగొట్టుకోమాకండి ఎన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు చెప్పాలి ఈ మాట అన్న కూడా ఎప్పుడు మాత్రం అర్థం అంటుంటాడు ఇంత తక్కువ కాలంలో దేవుడు నా ద్వారా ఇంత పరిచుర జరిగించాడు ఎంతో కొంతమంది నేను దేవుని దగ్గర నడిపించానంటే ఒక్కటేరా దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను స్వద్వినియోగం చేసుకున్నాను టీ కొట్ల దగ్గర టీవీల దగ్గర మనుషుల దగ్గర ముసలమ్మ చుట్లు పెట్టుకొని నేను కూర్చోలేదు దేవుడు నాకు ఇచ్చిన విలువైన సమయాన్ని ధ్యానానికి ఉపయోగించాను ఆత్మల రక్షణ కొరకు ఖర్చు పెట్టాను కనుకనే ఇంత తక్కువ కాలంలో ఎంతో కొంత దేవుని కొరకు చేశాను మీ సమయం జాగ్రత్త మీరు సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించండి కాలం గడిచిపోతుంది కదా అని లోకంలో చచ్చిన చేప సముద్రంలో నదిలో కొట్టుకుపోతున్నట్లుగా కొట్టుకుపోమాకండి మీరు కమాండ్ చేయాలి మీ సమయాన్ని సరి అయిన రీతిలో వినియోగించుకోవాలి సమయాన్ని మనం ఎలా వాడాలి ఎలా వాడాలి ఎలా పడితే ఎలా కాదు ఓ పద్ధతిలో క్రమం డబ్బు క్రమంగా వాడాలి సమయాన్ని క్రమంగా వాడాలి అలా వాడే వాళ్ళే దేవుని చేతులు గొప్పగా ఏ సన్న గారి గురించి కూడా నేను విన్నాను వాళ్ళ దగ్గర సేవ చేసే సేవకుల్ని నాలుగింటికి లేపుతాడంట యేసన్న గారు లేపి స్తోత్ర ప్రార్థన చేయండి అంటాడంట అందరూ నైట్ ఎంతసేపు అయినా నాలుగింటికెళ్ళ లేచి స్తోత్ర ప్రార్థన చేసి అలవాటు నేర్పి నేర్పాడు దైవజెండు ఉదయాన్నే ఒక్కొక్కసారి అలా మినిస్ట్రీస్ చాలా ఉన్నాయి కదా సంఘాలు ఉదయాన్నే లేచి ఏదో ఒక మినిస్ట్రీకి వెళ్తాడంట బండి తీసుకొని డ్రైవర్ ఉంటాడు కదా ఏదో ఒక మినిస్ట్రీకి వెళ్తాడంట అక్కడ కనుక ఈయన వెళ్ళినప్పుడు అక్కడ సేవకుడు నాలుగున్నర ఐదు ఆ ప్రాంతంలో లేచి స్తోత్ర ప్రార్థన చేస్తున్నాడు అనుకో సంతోషపడి సూట్ కేసు తీసుకొని రా అంటాడంట ఏం తీసుకొని రా మాట్లాడంట సూట్ కేసు ఖాళీ సూట్ కేసు తీసుకురా అంటాడంట ఖాళీ సూట్ కేసు తీసుకొస్తే ఆ దైవజనుడికి కావాల్సిన వస్తువులన్నిటిని ఆ సూట్ కేసులో నింపి ఇంకా గొప్ప సేవ చేయబోనాయన అని పంపిస్తాడంట ఏదైనా పొర్రపాటిన ఈయన వెళ్ళినప్పుడు ఆ సేవకుడు కనుక పోయాడా ఆ సంఘంలో స్తోత్రం వినపడలేదా సూటే సర్దుకొని రారా అంటాడంట ఏమంటాడంట సూట్కి సర్దుకొని వచ్చే నువ్వు కొంతకాలం నువ్వు సంస్థలో ఉండాలా ఉండి ఉదయాన్నే కాస్త ప్రార్థన నీకు అలవాటైతే అప్పుడు ఇంకో సమస్ ఇంకో సంఘానికి పంపుతా కానీ రా అంట రమ్మని చెప్తాడంట ఏమండి నాకు బాగా అనిపించింది మనం కూడా ఇలా దయాన్నే లేచి అలవాటు సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి అనే ఆలోచనతో గనక మనం కరెక్ట్గా మన సమయాన్ని వినియోగించుకుంటే మన జీవితాలు నిష్ప్రయోజనం కావు దేవుడు మెచ్చినట్లుగా మన జీవితాలు మారిపోతాయి దేవునికి మహిమ కలుగును గాక చెప్పాలి గట్టిగా ఈరోజు ఈ రాత్రి నుండే మార్పు రావాలి ఏదో విన్నా వదిలేసామని కాదు ఈరోజు రాత్రి నుండి మీ సమయాన్ని మీ ధనాన్ని వాడే విధానంలో చాలా మార్పులు రావాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు చూస్తున్నాడు వినే వాళ్ళని చూస్తున్నాడు విన్న తర్వాత వేసే అడుగులు కూడా ఆయన గమనిస్తుంటాడు అయితే ఈ సెక్షన్ ఇంతటితో ముగించుకుందాం ఇంకా ముందుకెళ్తే చాలా ఉన్నాయి లేండి బైబిల్ చదివే విధానం కూడా ఒక క్రమంగా ఉండాలి ఇందాక చెప్పుకున్నాం కదా ఆది కాండం స్టార్ట్ చేస్తే ఆది కాడ నుంచి ప్రకటన గ్రంథం అయిపోయిందాక దాకా చదవాలి కొంతమంది అలా చదవరు వాళ్ళకి నచ్చిన దగ్గర ఒకసారి సామెతలు అంటారు ఒకసారి అపోస్తుల కార్యం అంటారు ఒకసారి ఏమో రుతు గ్రంథం అంటారు ఇక వాళ్ళకి బొర్ర వచ్చిన దగ్గర చదువుతుంటారు అది తప్పు అది కరెక్ట్ కాదు అది క్రమం కాదు మీరు స్కూల్లో జాయిన్ అయినప్పుడు పిల్లగా పాఠాలు నేర్చుకున్న అనుభవం ఉంది కదా లేదు ఒక స్కూల్కి ఒకరిని పంపిస్తే స్కూల్లో టీచరు టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి పాఠాలు చెప్పిద్దా మరి ఎట్లా చెప్తారమ్మా ఒక క్రమంగా కొన్ని సబ్జెక్టులు కొన్ని పాఠాలు చెప్పి ఆ పాఠాలు వాటికి ఫస్ట్ యూనిట్ అని పెడతారు మరి ఇప్పుడు ఎలా ఉందో కథ నాకు తెలియదు కొన్ని పాఠాలు చెప్పి వాళ్ళ చేత చదివిచ్చి ఎంతవరకు వీళ్ళకి అర్థమైంది అని ఫస్ట్ యూనిట్ పెడతారు అదైపోయిన తర్వాత మరికొన్ని పాఠాలు చెప్పి ఇంతవరకు ఏం అర్థమైందని సెకండ్ యూనిట్ పెడతారు అదైపోయిన తర్వాత కొన్ని పాఠాలు చెప్పి థర్డ్ యూనిట్ పెడతారు అది అయిపోయిన తర్వాత ఈ మూడింటిని తిరగదోడతారు అన్నమాట మళ్ళీ అంటే మన భాషలో చెప్తున్నానులేండి నేను ఈ మూడిటిని ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ అయిపోయినాయి కదా ఇలా గుర్తుందా లేదా ఎందుకైనా మంచిది మరొకసారి వాళ్ళ జ్ఞాపకాల్లో ఉండాలి అన్నట్లుగా ఏం చేస్తారు మూడిటిని కలిపి చదివించి మరలా క్వార్టర్లియా అది ఆఫర్లియా ఏంటిది అది క్వార్టర్లీ పెడతారు అంటే ఈ మూడు టెస్టులు అయిపోయిన వాటిని గురించి మళ్ళా పెడతారు తర్వాత ఫోర్త్ యూనిట్ స్టార్ట్ అయింది తర్వాత ఫిఫ్త్ యూనిట్ స్టార్ట్ అయింది తర్వాత ఈ ఫస్ట్ యూనిట్ నుంచి ఫిఫ్త్ దాకా జరిగిన వాటన్నిటికి మళ్ళీ ఏం పెడతారు కంప్యూటర్ పెడతారా హాఫ్ ఇయర్లీ పెడతారంట ఆ తర్వాత ఏం చేస్తారు ఏం చేస్తారు ఇక మొత్తం ఫస్ట్ నుండి ఇక దాకా మిగిలిపోయిన పాఠాలు అన్నీ చెప్పి ఇక చదివిచ్చి 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 అప్పుడు ఇక ఫైనల్ ఎగ్జామ్ పెడతారు ఈ సంగతి చదువుకునే రోజుల్లో అర్థం కాల అస్సలు అర్థం కాల ఇది ఎక్కడ బాధరా బాబు ఫస్ట్ యూనిట్ ఏంది సెకండ్ యూనిట్ ఏంది మా సాగు వచ్చింది ఈ చదువు అంతా పాడుగాను అసలేం అర్థం కాల ఈ క్లారిటీ కనుక చదువుకున్న రోజుల్లో ఉన్నాడితే ఫస్ట్ ర్యాంక్ మాత్రం మనకుగాకి ఇంకెవరికి వస్తుంది మన మన దగ్గర నుంచి పోద్దా ఫస్ట్ ర్యాంకు పానే పోదు కాకపోతే ఆ వయసులో ఎక్కడ అర్థం వయసు వచ్చింది మనకి చాలామందికి అర్థం కాల కొంతమందికి అర్థమైంది అర్థమైన వాళ్ళు ఎప్పుడు నెంబర్ వన్లోనే ఉంటారు బైబిల్ ధ్యానం కూడా అంతే నువ్వు ఎక్కడ పడితే అక్కడ చదివితే కరెక్ట్ కాదు ఆది కాండం నుంచి ఎక్కడ దాకా ఎక్కడ దాకా ప్రకటన దాకా ఒక వరుస ప్రకారం చదువుకుంటూ వెళ్తే బైబిల్ గ్రంథంలో ఉన్న నలుగురిలో దేవుని కృపను బట్టి నీ దగ్గర సబ్జెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాస్త కూస్తూ నువ్వే జ్ఞానవంతుడిగా జ్ఞానవంతురాలుగా మారుతావు హలలుయా హలలుయా బైబుల్ చదివే విషయంలో ఏముండాలి క్రమం ఉండాలి ఇల్లు సర్దుకునే దగ్గర నుండి ఏం జర్దుకునే నుండి ఇల్లు సర్దుకునే దగ్గర నుండి ఇక మనం చేసే ప్రతి పనిలో దేవుడు ఏముండాలని కోరుకుంటున్నాడు ఒక్క మొక్క చెప్పండి నాకు అక్రమమా క్రమం తప్పితే ఏమవుతుంది మరి మీరు అక్రమంగా ఉన్నారా క్రమంగా ఉన్నారా మీ భక్తి జీవితం మీ ధనను ధనాన్ని వినియోగించే విధానం సమయాన్ని వినియోగించే విధానం అన్నీ గమనించుకోండి ఓకేనా దేవుడు వాళ్ళకి అటు ఇటు ఇలా ఇక్కడ ఇలా ఉండాలి ఇక్కడ ఇలా ఉండాలి అని చెప్పడం ద్వారా నేర్పుతున్న పాఠం ఈరోజు నుంచి ఒక క్రమం కలిగిన భక్తి జీవితం మనందరం చేయుదుము గాక మీలో చాలామంది ఊపిరి పీల్చుకొని ఉంటారు ముగింపుకు వచ్చినట్టున్నాడు లేదు రాలా ఇంకా రాలేదా టైం యాడ్ అయింది రావడానికి సరే క్రమాన్ని నేర్పుతున్నాడు ఆ తర్వాత వచ్చేసరికి దేవుడు ఇస్రాయిలందరికీ క్రమాన్ని నేర్పి మధ్యలో ఉండాలని కోరుకున్నాడా ఒక మూల ఉండాలని కోరుకున్నాడా వాళ్ళందరికీ బయట ఉండాలని కోరుకున్నాడా వాళ్ళందరి మధ్యలో ఉండాలని కోరుకున్నాడా ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు చూస్తారా అదే అదే సంఖ్య ఖండం రెండో అధ్యాయం మొదటి వచ్చినాం చదవండి ఇందాక చదువుకున్నాం కదా వచ్చినాం అహరోనులకు ఇలాగ సెలవు ఇచ్చిను ఇస్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజమున వద్ద దిగవలేను వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలేను దాని చుట్టూ దిగవలను అంటే ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని స్థానమైన ప్రత్యక్షపు గుడారం ఇస్రాయేలీలకి ఎక్కడుండాలి బ్రదరు కేంద్ర స్థానంలో ఉండాలి అంచునో బయట ఎక్కడో కాదు మధ్యలో ఉండాలి అందరికీ మధ్యలో అధిక అందరూ చుట్టుపక్కల గుడారాలు వేసుకొని ఉంటే వాళ్ళందరికీ సెంటర్ పాయింట్లో దేవుని సన్నిధి ఉండాలి దేవుడు ఏర్పరిచిన క్రమం దీన్ని చూపించి దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా మీ అందరి జీవితాల్లో మీకు రకరకాల బంధాలు ఉంటాయి రకరకాల బంధాలను నేను మీకు జోడించి పెట్టాను అయితే ఎన్ని బంధాలు మీకున్నా మీకు కేంద్ర స్థానం కావలసిన వారు మాత్రం నేనే నేనే ఎవరు దేవుడేనండి దేవుడే కుటుంబంలో కేంద్ర స్థానం దేవుడు అవ్వాలి సంఘంలో కేంద్ర స్థానం దేవుడు అవ్వాలి మనిషికి మనిషికి మధ్యలో కేంద్ర స్థానం ఎవరవ్వాలి దేవుడు అవ్వాలి దేవుడు అవ్వాలి ఈ రోజుల్లో ఈ పద్ధతి ఉందా ఈ విధమైన భక్తి జీవితం కొనసాగుతుందా చాలామందిలో భార్య కేంద్రస్థానం తర్వాత దేవుడు కొంతమందిలో భర్త కేంద్రస్థానం ఆ తర్వాతే దేవుడు కేంద్రస్థానం అంటే ఎంతకి ఏంటి బ్రదరు ఎప్పుడు ఒక ఫోటో దగ్గర పెట్టుకొని ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్తున్నా వాళ్ళకి మాకు మధ్యలో పెట్టుకోవడమా కాదండి బాబు మీకు చెప్పేది ఏముంది మీకు తెలుసు కదా సీనియర్లు మీరు అసలుకే కేంద్రస్థానంలో దేవుడు ఉండడం అంటే మనం ఏది చెయ్యాలన్నా మనం ఏ అడుగు వేయాలన్నా దేవుని ఆమోదంతో అడుగు వేయడం ఇలా ఎవరైతే అడుగులు వేస్తారో వాళ్ళకి కేంద్రస్థానం దేవుడేనని అర్థం భర్త చెప్పినట్టు కాదు భార్య చెప్పినట్టు కాదు శావకుడు చెప్పినట్టు కాదు ఎవరు చెప్పినట్టు వీళ్ళందరిది సెకండ్ హాఫ్ రకరకాల ఆలోచనలు చుట్టూ ఉంటే కేంద్రంలో ఉండేది దేవుని ఆలోచన దానిని పట్టి నడిచేవాడు దేవుణ్ణి కేంద్రంగా కలిగినవాడు వాడు ఈరోజు దేవుని మాటలు ఎవరు పట్టించుకుంటున్నారండి దేవుణ్ణి కేంద్రంగా చేసుకుని ఎవరు నడుస్తున్నారండి ఎవరి బుర్రకు దోచినట్లు వాళ్ళు నడుస్తున్నారు ఏ పనైనా మీరు చెయ్యాలి అని అంటే భక్తుడు ఏమన్నాడు దేవుని చిత్తం అయితే ఏంటి దేవుని చిత్తం అయితే ఇలా అలా చేతుమని మనము చెప్పవలను అన్నాడు ఈ రోజుల్లో దేవుని చిత్తం అయితే నేను చేస్తాను అని దానికి కట్టుబడి నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి అసలు దేవుడి చిత్తం అంటున్నారా అంటున్నారా మొన్న చెప్పినట్టున్నాను నేను ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు లేదంటే కొంచెం ఏదో అమ్మాయి కాస్త భక్తిగా ఉంది ప్రార్థనాపూర్వకంగా ఉంది ఆ అమ్మాయి నా జీవితంలోకి వస్తే బాగుండు అని యవనప్రాయంలో ఉన్న కొంతమంది యువతి యువకులకి కలుగుతాయి సహజంగా కోరికలు అలాంటి సమయంలో అమ్మాయి ఎంత బాగున్నా ఎంత అందచందాలతో ఉన్నా ఎంత చదువు ఉన్నా ఎంత పరిచర్య ఉన్నా నా దేవుని చిత్తమైతేనే నేను అడిగేస్తాను మనసు పడతాను అన్నదాకా ఎవరైనా అడుగుతున్నారా మనసు ఇచ్చేసా నన్నయ్యో నా మనసు నా దగ్గర లేదు ఉంటే ఆ అబ్బాయితో లేదంటే ఫ్యాన్కి ఉరేసుకోవటమే ఉన్నారా ఇలాంటి వాళ్ళు ఎందుకు లేరు అమ్మ నాయన ఈ కాళ్ళల్లో కాలంలో ప్రేమలో పడని అమ్మాయి ప్రేమలో పడని అబ్బాయి ఉన్నాడంటే గగనం అయిపోతుంది యవనప్రాయంలో ఉన్నప్పుడు సహజ సిద్ధంగా పెళ్ళంటూ ఒకరిని చేసుకోవాలి కాబట్టి కాస్త మన మనసుకు నచ్చిన వాళ్ళు ముందు కనబడితే వీళ్ళు మన జీవితంలోకి వస్తే బాగుంటుంది అనే కోరిక కలగడం తప్పేమి కాదు శరీరంలో ఉన్నాం కాబట్టి కోరికలు కలుగుతాయి ఒక మంచి కారు చూసినప్పుడు ఇలాంటి కారు నాకుంటే బాగుండు అని అనుకోవడం తప్పేం కాదు ఒక మంచి కా ఆ బిల్డింగ్ చూసినప్పుడు ఇలాంటి ఇల్లు కూడా ఉంటే బాగుండు అని అనిపించడం శరీర తత్వం మనం పాప శరీరంలో ఉన్నాం కాబట్టి చూసిందల్లా నేత్రాశ ఉంటే బాగుండు ఉండే బాగుంటే అనుకు అనిపిస్తుంది శరీరం అయితే ఉంటే బాగుండు ఎలాంటి కోరికలు నీకు వచ్చినా ఏది ఏమైనా నా దేవుని చిత్తమే అల్టిమేట్ ఆయన చిత్తమనే నేను లోబడతాను ఆయన ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను ఎన్ని మాటలు చెప్పినా ఈ సముద్రంలో ఉన్న బండరాయి ఉన్నట్టు ఉంటున్నారు కొంతమంది గుండెలు నాకు అర్థం కావట్లే ఎలా ఉంటున్నారు వీళ్ళు ఏం వింటారో తెలియదు మళ్ళీ ముందు కూర్చొనే ఉంటారు విచిత్రం ఏంటంటే ముందు కూర్చొని సముద్రంలో నడి సముద్రంలో ఉన్న బండరాయిలాగే ఒక్క చొక్క వాక్యపు నీరు లోపలికి వెళ్ళదు ఎక్కడ కూర్చొని కూడా ఏంటి బ్రదర్ ఏంటి ఈరోజు మా ప్రియుడి గురించి చెబుతున్నాడు ఆత్మ నడిపింపులో నుంచి పక్కకు పోయాడేంది ఏంటి మొన్న శ్యామన్న శ్యామన్నో ఎవరో చెబుతున్నారు నాకు ఆ మధ్యకాలంలో ఎక్కడో కూటానికి వెళ్ళాడంట కూటానికి వెళ్తే ఆ అక్కడ వాక్యం చెప్పే దైవజనుడు ప్రేమ అనేది కరెక్ట్ కాదు దేవుణ్ణి మనం ప్రేమించాలి ఆ తర్వాత ఇంక ఎవరైనా దేవుడికంటే ఎవరు ఎక్కువ కాదు నువ్వు ఆ ఇచ్చి పెళ్లి చేస్తే చేసావు లేదంటే మేము మేజర్లమీ జంప్ అయిపోతాం అని అనకూడదు మేము మేజర్లమీ ఆ అబ్బాయి అయితే వెళ్ళిపోతే నన్ను అనకూడదు దేవుని చిత్తం ఆయన చిత్తం అయితే జరుగుద్ది లేకపోతే లేదు అనాలనే టాపిక్ రాగానే ప్రేమ అనే టాపిక్ రాగానే అప్పటిదాకా బాగా వాక్యం వినే యువకుడు సెల్ ఫోన్ తీసాడంట చెడు వినకు ఏంటి చెడు వినకు చెడు అనకు చెడు చూడకు చెడ్డ మాటలు వచ్చేసినాయి ఇప్పుడు ప్రేమ గురించి చెడ్డ మాటలు వచ్చినాయని సెల్ ఫోన్ తీసుకుని నీరు ఫోన్స్ పెట్టుకుని ఒక పాట పెట్టుకున్నాడంట మధ్యలో ఒకసారి తీశాడంట ప్రేమ వ్యవహారం అయిపోయిందా లేదా అని ఇంకా ముగింపులో ఉన్నట్టున్నాడు అని పెట్టుకున్నాడు ప్రేమ పాయింట్ అయిపోయిన తర్వాత ఇక తీసి మళ్ళీ తీసుకుని వాక్యం వింటున్నాడు అంటే ఎంత మంచి భక్తుడు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు దేవా చిత్తం కాదు ఇంకేం కాదు అమ్మ నాన్న లేదు అయ్యా బాబు లేరు నా మనసు అబ్బాయికి ఇచ్చేసాను మీరు చేస్తే చేశారు లేకపోతే ఇది కాదు దేవుడు కేంద్రంగా ఉండడం అంటే చాలామంది అది కొనసాగిస్తూనే దేవుడికి భక్తి చేస్తారు దేవుడు కేంద్రంగా ఉంటే ఆ మాటనో నువ్వు నా దేవుని చిత్తం అయితే అలా జరుగుద్ది నా దేవుని చిత్తం కాకపోతే ఆయన సూచించిన వ్యక్తులతో నా జీవితం ముందుకెళ్తుంది అనే మనసు ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ధన్యులు వాళ్ళని దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు దేవునికి మహిమ గాక చెప్పాలి గట్టిగా హలేయా ఎన్ని చెప్పినా కొంతమందికి కాకపోతే వందలో ఎంతో కొంతమంది ఉంటారుగా వాక్యానుసారంగా బ్రతకాలి అని ఆలోచించే వాళ్ళు వాళ్ళు వింటారు సరి చేసుకుంటారు అనే నిరీక్షణతో ఈ మాటలు మీకు అందించడం జరుగుతుంది మా నాన్న పాట పాడాడు కదా అనుకున్నది జరుగదని కలత చిందకు అనుకోనిది జరిగిందని

దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచుండది నీలుకోసం సమస్తము సమకూడి జరుగుచుండది అనుకున్నది జరగదని అనుకొనివి జరిగినవి అని దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు మన ఇష్టాలు మనకు తెచ్చిపెట్టేది కష్టాలే ఏ సయ్య చిత్తం మన జీవితంలో జరిగిందా ఆ జీవితమే వేరు మన దగ్గర ఉంది కొద్ది జ్ఞానమే మన దేవుడు కలిగి ఉన్నది మహాజ్ఞానం దేవునికి మహిమగలుగును గాక యువతి యువకులారా పెళ్ళి కానీ యువనస్తుల్లారా ఇదిగో ఈ స్థిర తీర్మానం మీ జీవితంలో ఉండాలి దేవుడు ఎక్కడున్నాడు అటున్నాడా అందరికీ నీకు మధ్యలో ఉన్నాడా ఉంటే ఆయన్ని దాటిపోవు నువ్వు ఆయన చెప్పినట్లుగానే వింటావు ఆయన వద్దన్న వాటి జోలికి వెళ్ళవు కేంద్రస్థానం ఎవరు నీకు ఎవరు దేవుడే అయి ఉండాలి మన అందరికీ భార్యాభర్తలు ఉన్నారు భార్యాభర్తల మధ్యలో కూడా ఎవరు ఉండాలి దేవుడు ఉండాలి సహోదరుల సహోదరి సహోదరుల మధ్యలో కూడా దేవుడే ఉండాలి ఉదాహరణకి భార్యాభర్తల మధ్యలో గొడవ అయ్యింది భర్త ఏదో కోపం వచ్చే పని చేసింది భర్త ఏదో అంటున్నా భార్య కోపం వచ్చే పని చేసింది భర్త ఏం చేయాలి తన ఇష్టానికి పోయి ఇక పక్కన ఏదుంటే తీసుకొని కొట్టడం తగాదాటం గందరగోళం చేయటం చేయాలా కాదు కాదు బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్యలో తగాదు వచ్చిందండి వాళ్ళు మామూలులు కాదు మంచి ఆత్మీయులు ఎవరో చెప్పండి అబ్రహాం శారాలకి గొడవ వచ్చింది గొడవ రాని కుటుంబం ఏదైనా ఉంటుందా భార్యాభర్తలు అన్న తర్వాత చిన్నదో పెద్దదో ఏదో ఒకటి వస్తుంది మాట మాట ఏదో ఒకటి వస్తుంది ఏ గొడవ రాలేదండి మా ఇంట్లో పెళ్ళి నీకాడని చెప్పేదాకా చిన్న గొడవ కూడా రాలేదన్న వాళ్ళు ఉంటారని చేయొచ్చుతారా ఎత్తుతారా చేయింటివి ఒకళ్ళు కూడా చేయొచ్చలేదు చాలా జరిగి ఉంటాయి చాలాసార్లు మొఖాలు ఉంటాయి చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు అన్నం తినకుండా అన్నం మానుకున్న రోజులు కూడా ఉండి ఉంటాయి కొంతమంది జీవితాల్లో ఏ గొడవ రాలేదు అని అనేవాళ్ళు ఉంటారు అయితే ఏ గొడవ రాలేదు అని అంటే భార్య అయినా దేవుడు చెప్పినట్లుగా నడుచుకొని ఉండాలి భర్త అయినా దేవుడు చెప్పినట్లు నడుచుకొని ఉండాలి ఒక్కసారి వాళ్ళిద్దరి మధ్యలో గొడవైనప్పుడు వాళ్ళు వాడిన డైలాగులు ఏంటో చూద్దామా ఆదికాండం పదహారవ అధ్యాయము నాలుగవ నుంచి మనం చదువుతాం అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయిను అది తాను గర్భవతి నైతి అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును అబ్బో ఏమంటుందో చూడండి అండి శారమ్మ గారు ఏమంటుంది నీకు తగులును అచ్చమైన డైలాగ్ పెట్టేశాడు కాబట్టి కొంచెం గ్రాంధిక గ్రాంధికంగా ఉండటం వల్ల ఫ్యాషన్గా ఉంది నా ఉసురు నీకు తగులు అన్నట్టుగా కానీ వాడుక భాషలో నా ఉసురు తగల నీకు ఇది కదా పదం గొడవ అంటే అట్లానే కదా అని ఉండేది నేనే నా నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత నేనే కదా నీకు ఇచ్చింది హాగర్ని తరువాత తాను గర్భవతి ఆ నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని స్పీడ్గా చదువు కొంచెం నాకును నీకును నాకు తీర్చునుగా ఎవరు న్యాయం తీర్చాలి న్యాయం తీర్చాలి ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషుల్ని పిలిపించుకుంటున్నారు గొడవ అయిందంటే అటు పెద్దలు రావాలా ఇటు పెద్దలు రావాలా ఏం దేవుడు న్యాయం తీర్చేవాడుగా మీ కుటుంబంలో లేడా ఆయన మాటలు ఎవరు పట్టించుకుంటారండి బాబు ఆయన మాటలు ఏంటి మేము తగ్గించుకోవాలి మేము లోబడాలి మేము విధేయత చూపాలి వీళ్ళు న్యాయం ధరిస్తే మాకు హాయిగా ఉండదు నాకు న్యాయం జరగాలంటే మా వాళ్ళు రావాలి మా పెద్దలు రావాలి వాళ్ళ పెద్దలు రావాల మాట మాట పెరగాల వాళ్ళకి బాగా నలుగు తగిలించాలి ఏం చేయాలి వాళ్ళకి బాగా నలుగు తగిలిచ్చాల అని కొంతమంది చర్చిలో కొంతమందిని చూస్తున్నాను నేను సేవకుడు దగ్గరికి వచ్చి ఏదైనా కుటుంబంలో గొడవలు అయితే ఒక దైవ దేవుడు మనకు నియమించాడు కదా ఆ దైవ జనుడి దగ్గరికి వెళ్దాం ఇరుపక్షాల వాళ్ళని పిలుస్తాడు కాస్త న్యాయం తీర్చి పంపిస్తాడు అనే ఆలోచనతో ఎవ్వరూ లేరు చాలే మన దగ్గరికి వెళ్ళామంటే ప్రేమించండి సహించండి కనికరించండి ఇవన్నీ అంటాడు ఇవన్నీ మనకి ఎక్కడ కుదిరిత బాబు పెద్ద మనుషులైతే ఏంటి రాను అలా చేయటం ఏంటి మిమ్మ అలా చేయటం ఏంటి ఆ ఊ ఏంటి కొంతమందిని ఇక్కడ మాకు న్యాయం జరగలేదండి మా పెద్ద మనుషులను పిలిపించుకుంటాంలే అండి వాళ్ళకి తెలుసు దేవుడి దగ్గరకు వస్తే తగ్గించుకోవాలా క్షమించాలా దేవుడు న్యాయం తీర్చే విధానం వేరుగా ఉంటుంది కాబట్టి తొందరపడి దేవుని న్యాయ విధానానికి ఒప్పుకోరు కానీ శారం ఏమనింది గొడవ అయితే అయింది కానీ దేవుడే నీకు నాకు న్యాయం తీర్చునుగాక అన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకొని అబ్రహాము నీ భార్య చెప్పినట్టు హాగర్ను వదిలిపెట్టి రపో అన్నాడు ఈయన ఏం చేశాడు నేను ఎందుకు వదిలిపెడతాను ప్రభు వదిలిపెడితే గిదిలిపెడితే ఆమెను వదిలిపెడతా పిల్లలేరు ఆమెకి అని అన్నాడా ఇస్మాయిల్ పుట్టాడు నాకు నేను పెట్టుకుంటాను ఆమెనే వదిలిపెడతాను అవసరమైతే అన్నాడా ఆమె ఏమో ఆయనకు అబ్బ చెప్పింది ఆయన చెప్పిన మాటనేమో ఏం చేశాడు ఆ తర్వాత ఆ కుటుంబం సంతోషంగా ఉంది ఈరోజు అనేక కుటుంబాలకు ఆదర్శప్రాయంగా అబ్రహాంశారాలు మారిపోయారు కారణం ఆ కుటుంబాల్లో కేంద్ర స్థానం ఎవరు ఎవరండి ఎవరండి పెద్ద మనుషులా కొంతమంది ఉంటారు కొడవ జరగగానే అమ్మాయి అమ్మాయి ఇటు చేశాడమ్మా అక్కడికి అంత ఛాన్స్ ఎందుకు ఇస్తున్నావు అమ్మాయి గ్రిప్పులో పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి గ్రిప్పులో పెట్టుకోవాలి సూత్రాలు చెప్పాను కదా పాటించట్లేదా ఏం పాటించేది అన్ని సెట్ కావట్లేదు అట్లయితే అనుభవాల ద్వారా మాట్లాడిస్తారులే వుజిన నేను చెప్పిన చెట్టుగా నువ్వు మాట్లాడు మా అమ్మాయితో ఇటు ఏదైనా జరిగిందనుకో ఇటోడు అటు ఫోన్ చేస్తాడు ఏందమ్మా అరే దాన్ని నువ్వు తల మీద పెట్టుకుంటున్నావురా కదిలితే తను కూర్చుంటే తను తంచేనే రాడోళ్ళు మాటినేది అట్లా సంగతి సాయంత్రం రాని ఇంటికి తాట తీసి తీసి ఎండగడతా ఏంది నువ్వు అనింది అవునా ఎవరికి ఫోన్ చేస్తున్నా నాకు తెలిసి దాదాపు మీరు ఆత్మీయులు కాబట్టి శారమ్మలాగే ఉంటారని నేను కోరుకుంటున్నా ఏది అలా ఉన్నా అన్నోళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి ఓ గట్టిగా వినపడల ఎందుకంటే ఇటీవల అటు వాళ్ళు అన్నారు దొంగలు దొరుకుతారని ఏంటండి నేను చాలా కుటుంబాలను గమనించాను ఏదైనా రాగానే వెళ్ళిపోతే అత్తమ్మకి వెళ్ళిపో ఇటు నుంచి వెనక అమ్మకు ఫోన్ చేస్తాడు అటునుంచి ఇక వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్తో నడుచుకుని కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు చాలా మంది వాళ్ళు ఇల్లు కాదు ఏది జరిగి నన్ను రావాల్సింది ఆ దేవుని పాద సన్నిధి దగ్గరికి అప్పుడు నీకు మంచి ఆలోచన చెప్తాడు చక్కగా నిన్ను నడిపిస్తాడు నీ కుటుంబం ఆనందదాయకంగా చేస్తాడు ఆయన తర్వాత ఇంకొక దగ్గర గొడవ అయింది ఈ గొడవ దేవదూతల మధ్యలో జరిగింది యోధాపత్రిక టపాటప తీసేయండి సమయం మించిపోతూ ఉంది యోధాపత్రిక మొదటి ఉన్నది ఒకటే అధ్యాయం కదా తర్వాత తొమ్మిదవ వచ్చిన అయితే ప్రధాన దోత అయిన మికాయలు అపవాదితో వాదించుచు యొక్క శరీరం గురించి తర్కించున్నప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దింపును గాక ఏమన్నాడు మొత్తానికి అక్కడ జరిగిన కథ అంతా ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్తే బయటికి రాలేము ఇప్పటికే నేను బార్డర్ క్రాస్ చేసి ఉన్నాను ఇక్కడ ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి గొడవ వచ్చింది మోసే శరీరం దగ్గర ఎందుకు గొడవ వచ్చింది ఏంది దేవుని చిత్తం అయితే మరొకసారి మాట్లాడుకుందాం మొత్తం మీద వాగ్వివాదం జరుగుతుంది వాదన జరుగుతుంది ప్రధాన దోత అయిన మోషే మోసే శరీరం దగ్గరకు వచ్చాడు అలా వచ్చినప్పుడు ఇటువైపు వచ్చాడు మొత్తానికి ఏదో వాదన జరుగుతుంది వాదన జరుగుతున్నప్పుడు మికాయలు ఏమనాలి నువ్వేవుడురో మాట్లాడటానికి అసలు నీకు ఏమర్హత ఉందని దేవునికి అవిధేయత చూపి దేవుని చేత నెట్టివేయబడిన నీవు నీతి న్యాయాల గురించి మాట్లాడడానికి వచ్చావా అన్నాడా దూషించి తీర్పు తెగించలేదట మికాయలు దేవదూత దేవుడే నిన్ను గద్దిస్తాడు పో ఇలా ఎవరైనా అంటున్నారా ఈ రోజుల్లో గొడవ వస్తే పరిచారకులకు పరిచారకుల గొడవ వస్తే సేవకుడికి సేవకుడికి గొడవ వస్తే ఈ మాట ఉందా దేవుడు చూసుకుంటాడులే అన్నయ్య దేవుడే మార్చుకుంటాడులే దేవుడే సరి చేసుకుంటాళ్ళే ఇది ఉండదు ఇక వాగ్వాదం తగాదా ఒకరి ఇమేజ్ ఒకరికి డ్యామేజ్ అయిపోయి మిగిలిన డ్యామేజ్లు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు లేరా చిన్న గొడవ వస్తే ఇట్లా ప్రతి విషయంలో దేవుడు దేవుడు ఉన్నాడు మన మధ్యలో ఆయనే చూసుకుంటాడు నేను నిన్నేమన్నాను నేను నీతో ఏం జాగా పెట్టుకోను వదిలేస్తున్నా వాస్తవానికి సైతాను అనేవాడు పరలోకంలో మికాయిలు దూతతో పాటు సమానంగా ఉన్నవాడు ఇంకా చెప్పుకోవాలంటే అంతకంటే గొప్ప స్థానంలో ఉన్నవాడు ఎవరు పడద్రోయబడిన కెరుబు సాతాను అంతకంటే ఉన్నత స్థానంలో ఉన్నాడు పడిపోయిన వాడు వచ్చి వాదిస్తుంటే దేవుడే నీ సంగతి చూసుకుంటాడు అన్నాడు అక్కడక్కడ మనకు కొంతమంది పడిపోయిన వాళ్ళు ఉంటారు పడిపోయిన వాళ్ళంటే మనకి ఎంత చీప్గా కనపడతారో వాళ్ళు ఏదైనా తేడా చేస్తే ఎంత నీచంగా చూస్తామో వాళ్ళని పొరపాటున వాళ్ళు ఏదైనా మాట్లాడడానికి వచ్చారా ఇక అయిపోయినట్టే అమ్మా నీ మోహం అర్థంలో చూసుకోపో నువ్వు వచ్చావా మాట్లాడడానికి అని నానా రకాల మాటలని అనరాని మాటలని అవతలని పొడిచి పొడిచి చంపేవాళ్ళు లేరా కానీ ఇక్కడ దేవదోతులు ఒక శుభ లక్షణం చూడండి వాగ్వాదం జరుగుతున్నప్పుడు దేవుడే తీర్పు తీర్చుగా ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఎవరున్నారు మికాయేలు ఇటు సైతానతో సైతానికి లేడు కానీ మికాయేలుకు మాత్రం ఏది అనాలన్నా నా దేవుడు ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు ఈ రోజుల్లో అండి శావుకులు వాస్తవానికి భక్తిలో ఎదుగుతున్నప్పుడు అవతలి వాడిని అర్థం చేసుకోవడం అనేది పెరగాలి అవునా చిన్నదానికి పెద్దదానికి అలగడం నన్నెందుకు ఇలా అన్నారు ఇవన్నీ కాకుండా సేవకుడు అనే స్థాయికి వచ్చినాడు ప్రతిదీ అర్థం చేసుకోవాలి పొరపాటు పడ్డా ఏముంది లే పాపం తెలియక చేశాడు అని అనుకోవాలి కానీ కొంతమంది సేవకుల్ని చూస్తుంటే వాళ్ళతో మాట్లాడాలంటేనే భయం వేస్తుందండి బాబు ఎందుకు ఇంత దాన్ని అంతగా చేసి చూస్తున్నారు కొంతమంది సేవకులతో మాట్లాడాలంటే ఎందుకు వచ్చిన బాధలే నాయన వీళ్ళతో మాట్లాడడం డిక్టేటర్లు అయిపోయారు వీళ్ళు లాయర్ల కంటే పెద్ద లాయర్లు అయిపోయారు పాపం తెలుసో తెలియక ఏదైనా పొర్రపాటున ఏదో మిస్టేక్ అన్నారు లేకపోతే ఏదైనా చిన్న పని చేశారు తమ్ముడు అలా కాదయ్యా ఇలా అయ్యా సరే ఏదో తెలియక అన్నాడే వదిలిపెట్టడం కాదు కేసులు రాసేసుకొని ఎక్కడ పెట్టుకుంటున్నారు సేవకు సిద్ధపడదాం అనుకుంటూ దేవుని సేవ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇదిగో ఈ హెచ్చరిక తీసుకోండి నువ్వు ఏ డెసిజన్కి రావాలన్నా దేవుని ఆమోదం అయి ఉండాలి అది నీ తలంపులు పుడతాయి శరీరతత్వంలో ఉన్నాం కాబట్టి ఏంది వాడు ఏంటి అలాంటి మాట అంటే ఏంటి అంత తక్కువ చూసాడేంటి నన్ను నలుగురిలో అంత తోలనాడి మాట్లాడాడేంటి వచ్చేస్తుంది ఇక శరీరతత్వం ఏ తలంపునైనా నువ్వు మదిలో ఫిక్స్ చేసుకొని స్థిరపరుచుకోవాలంటే దేవుని ఆమోదముద్రపడాలి ఆ ఆలోచన మీద అప్పుడే నీ గుండెల్లో పెట్టుకోవాలి అలా కాకుండా చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి డిక్టేటర్ లాగా మారిపోయి ప్రతి దాన్ని భౌతత్వంలో చూస్తా అన్ని గుండెలో పెట్టుకుంటే నువ్వు ఏం చేయలేవు అన్నా అని నేను చెప్తున్నాను నేనంటే కాదు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు ఏం చేయలేవు నువ్వు ఒక్కొక్కటి ఒక్కొక్కటి లోపల పెట్టుకొని పెట్టుకొని కృషించి కుల్లిపోయి కంపు కొడతావు నువ్వు అంతే సమాజానికి నువ్వు ఎక్కడుంటే అక్కడ కంపే అట్లా కాకుండా ఇదిగో ఇలా అబ్రహాము శరాల మధ్యలో గొడవ వచ్చినప్పుడు దేవుడే మనకి తీర్పరే మికాయల దోతకి సైతానికి గొడవ వచ్చినప్పుడు దేవుడే నిన్ను గద్దిస్తాడు నేనేం నిన్ను అన్నావు తప్పు చేస్తున్నావు పొరపాటు చేస్తున్నావు దేవుడు నిన్ను చూసుకుంటాడు అంటే ఇది అన్ని సందర్భాలకు అప్లై చేయడానికి లేదు ఒకడు దుర్బోధ చేస్తున్నాడు దుర్బోధ చేస్తున్నప్పుడు దేవుడే నీకు తెలివిస్తాడులే నేనేం చెప్పనంటే కుదరదు పోయిన అందుకే రెండు రెండు వారాల క్రితం పోయిన బుధవారం కాక అంతకు బొందు బుధవారం అని అనుకుంటాను నేను చెప్పింది ఒక లేఖనం తీసుకుని ఇంకో లేఖనంతో కొట్టేయకూడదు అవతల వాళ్ళకు అన్యాయం జరుగుతున్నప్పుడు దేవుడు క్షమించమన్నాడు కదా నువ్వు మౌనం అవ్వడానికి వీలు లేదు నీకుగా ఏదైనా జరుగుతున్నప్పుడు అవతల వాళ్ళు నిన్ను బాధ పెట్టారు నిన్ను దుఃఖ పెట్టారు ఆ టైంలో నువ్వు ఇదిగో ఇలాంటి ఫార్ములాని అమ్మల్లోకి తీసుకురావాలి దేవుడిని నువ్వు కేంద్రంగా చేసుకుంటే ఆయనే మన మధ్యలో ఉంటే ఆ జీవితం వేరండి ఎందరూ ఆత్మచేత నడిపింపబడుతురో వారు దేవుని కుమారులు అనబడుదురు మన జీవితంలో ఈ రోజు నుంచి ఏ ఆలోచన మన మధ్యలో స్థిరపడాలన్నా ఏది మనం అనాలన్నా ఏది చేయాలన్నా ఇతరులకి మనకి మధ్యలో ఎవరుండాలి ఎవరుండాలి దేవుడే ఉండాలి ముందు చెప్పాను చుట్టూ గొడారాల ద్వారా ఒక క్రమాన్ని నేర్పాడు మధ్యలో ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మీ జీవితాల్లో నేను కేంద్ర స్థానాన్ని కోరుకుంటున్నాననే పాఠాన్ని నేర్పుతున్నాడు ఇక ప్రారంభ వచ్చినాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం సంఖ్యాకాండం అదే మొదటి అధ్యాయం చివరి వచనం ఒకసారి చదవండి అయిపోయింది బైబిల్ కూడా మోసేశాను నేను యహోవా మోసయక ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండా ఇస్రాయేలీలు చేసిరి ఇంకో పై వచ్చిన కూడా చదువు అయ్యా సమాజము మీద కోపము రాకుండానట్లు లేవీలు సాక్షిపు గుడారపు చుట్టూ దిగవలేను చాలు చాలు ఏమంటున్నాడు ఆ చదివినప్పుడు నాకు బాగా చాలా సంతోషం అనిపించింది ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను ఏది సంతోషంగా గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి ఏంటి గట్టిగా చెప్పట్లేదు ఛార్జింగ్ డౌన్ అయిపోయిందా ఏంది ఎట్టుగా చెప్పండి రెండు చేతులెత్తి ఇంకొకసారి చెప్పండి ఇంకొకసారి చెప్పండి చాలు ఒక్క మాట మీ మనసులో పెట్టుకోండి వాళ్ళందరినీ బయటికి తెచ్చి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కలేమో అందరూ ఇస్రాయలీల గోత్రాలు ఉండాలి కానీ మందసం చుట్టూ మాత్రం లేవీలు ఉండాలి ఎవరుండాలి లేవీలు ఎందుకు లేవీలని దేవుడు తన దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు మిగిలిన గోత్రాలనేమో తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు దూరం దూరంగా పెడితే లేవీలు మాత్రం ప్రత్యక్షపు గుడారపు చుట్టూ వాళ్ళు గుడాల గుడారాలు ఏర్పాటు చేసుకొని కుటుంబాలతో పాటు వాళ్ళు ప్రత్యక్షపు గుడారం చుట్టూ ఉండాలి అంటే ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి దేవుడు నివసించే ప్రాంతం ఇన్ని గోత్రాలలో దేవుడు లేవి గోత్రాన్ని తన దగ్గరగా పెట్టుకోవడానికి కారణం ఏంటి అదుగో దూరాన ఉన్న ఏమో ఇస్రాయేలీల గోత్రాలు అయితే ప్రత్యక్షపు గుడారం చుట్టూ ఉన్నాయి చూడండి అవి చుట్టూ ఉన్న గోత్రాలు అయితే చుట్టూ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉన్నాయి చూడండి వారసన అవి లేవీల గుడారాలు అంటే లేవీలని దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడు తనకు దగ్గరగా పెట్టుకున్నాడు తన అందికలో పెట్టుకున్నాడు నాకు దగ్గరగా లేవీలు ఉండాలి ఎందుకు అంటే మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు కింద దూడ దూడబొమ్మం చేసుకొని ఇది యహోవా అన్నట్లుగా ఎహోవాకు పండగ చేస్తంటే మోసే కొండ దిగి వచ్చి యహోవా పక్షాన ఉన్నవారు నా వైపుకు రండి అంటే ఆ పన్నెండు గోత్రాలలో నుండి ఏ గోత్రం కదలలేదు కానీ లేవీయులు కదిలారు మేము యహో యహోవా పక్షపు వారమే అనే మేము మా దేవుని పక్షాన ఉంటాము అని మిగిలిన పదకొండు గోత్రాలను వదిలిపెట్టి మేము మా దేవుని పక్షాన ఉంటామని లేవీలు మోసే వైపుకు వచ్చేశారు అది గమనించాడు దేవుడు అది చూశాడు నన్ను కోరుకుంటున్నారు నా బిడ్డలు నా పక్షం వహిస్తున్నారు నా బిడ్డలు నా సేవ చేయాలి నా కోసం బ్రతకాలి అని అనుకుంటున్నారు నా బిడ్డలు కాబట్టి వీళ్ళు ఎక్కడుండాలి అంటే ఎక్కడెక్కడో కాదు నాకు దగ్గరలో ఉండాలి ఆయన రెక్కల చాటును ఉండాలి ఏ అపాయం నా బిడ్డలకు రాకూడదు ఏదైనా జరిగితే మిగిలిన వాళ్ళకి జరగాలి కానీ నా బిడ్డలు నన్ను కోరుకున్న వాళ్ళం నా కోసం బ్రతకాలి అని అనుకుంటున్న వాళ్ళు నాకు దగ్గరలో ఉండాలి మార్కు స్వార్థ మూడు పదమూడులో ప్రభు కొండ కంటాడు అక్కడ ఉంటుంది ఆయన తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చి మొదట వారు ఆయనతో కూడా వండుటకు ఏమండి ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేవుని కోసం బ్రతకాలి అని అనుకున్న వాళ్ళం చాలా కొద్దిగా ఉన్నారు దేవుడు ఆయన కోసం బ్రతకాలి అని కోరుకునేవాడిని ఎక్కడ పెట్టుకుంటాడో తెలుసా ఎక్కడెక్కడో కాదు తనకు దగ్గరలో పెట్టుకుంటాడండి తనకు అందికలో పెట్టుకుంటాడండి మిగిలిన గోత్రాలన్నిటికీ స్వాస్థ్యాలు పంచేశాడు భాగం పంచేశాడు మీరు ఫలానా ప్రదేశంలో ఉండాలి పలానా ప్రదేశంలో ఉండాలని గోత్రాలన్నిటికీ భాగాలు పంచి లేవీలకు మాత్రం ఏ స్వాస్థ్యమూ ఇవ్వలేదట ఏ ప్రభా అందరికీ స్వాస్థ్యాలు ఇచ్చావుగా అందరికీ బహుమానాలు ఇచ్చావుగా మరి మా గోత్రానికి ఎందుకు ఇయ్యలేదయ్యా అంటే ప్రభు అన్నాడు వాళ్ళందరికీ సంబంధమైన స్వాస్థ్యాలు ఇచ్చాను మీకు స్వాస్థ్యం ఎవరో తెలుసా మీ అందరికీ స్వాస్థ్యాన్ని నేనే అనగానే నిన్నేం చేసుకోవాలయ్యా మాకు మా పిల్లలకి అంత స్థలం ఉండాలి కదా మాకు మా పిల్లలకి అంత ఆస్తి ఉండాలి కదయ్యా నిన్నేం చేసుకుంటాం ప్రభు మేము అని అన్నారా వాళ్ళు నువ్వే మా స్వాస్థ్యం అంటే ఇక అంతకంటే కావాల్సిందేంటి ప్రభు నిన్ను నీవే మాకు స్వాస్థ్యంగా అప్పగించుకుంటే అంతకంటే గొప్పది ఏముందయ్యా నీకు దగ్గరలో ఉండి నీ సేవ చేసుకుంటూ నీ కోసం ఈ జీవితాలు ఖర్చు అయ్యా అని అనుకున్న వాళ్ళను దేవుడు తనతో ఉండాలని కోరుకుంటున్నాడు ఈరోజు దేవుని సేవ చేయాలి దేవుని కోసం బ్రతకాలి అని ఆశపడి తపన పడే వాళ్ళను దేవుడు ఎక్కడ చేర్చుకుంటాడో తెలుసా ఆయన ర అక్కల నీడ క్రింద అందరినీ వరుసలో పెడితే ముందు నిలబడేది నువ్వే దేవుని వరుసలో ముందు కనపడేది నువ్వే ఇంపార్టెన్స్ నీకే నా దేవుడు ఇచ్చేది ఎందుకంటే లోకంలో ఎంతోమంది ఉన్నా నాకు బంగారం లేకపోయినా పర్వాలేదు ఆస్తి లేకపోయినా పర్వాలేదు నా దేవుని కోసం నేను బ్రతకాలి నా దేవుని పక్షాన నేను ఉండాలి నా దేవుని సేవ చేయాలి అని అడిగేశావు కదా నిన్ను ఆయన అంటున్నాడు బిడ్డ అది లేదు ఇది లేదు అందరన్నీ సంపాదించుకుంటున్నారు మా ఇంట్లో మా అన్నదమ్ములన్నీ సంపాదించుకుంటున్నారు దేవుడు దేవుడు అని నేను ఏం సంపాదించుకోలేకపోతున్నాను నేను ఒంటరినైపోతున్నాను అన్యాయం అయిపోతానేమో అని అనుకోకు నీకేమీ కాదు దేవుడు అంటున్నాడు నీకు స్వాస్థ్యంగా నేను ఇవ్వబడ్డాను భూమి మీద ఉన్న వారందరికంటే నా దృష్టిలో గనుడవు నువ్వే గనురాలివి నువ్వే నిన్ను నా రెక్కల నీడ క్రింద పెట్టుకున్నాను నా చంకలో పెట్టుకున్నాను నాకు ఎవరిష్టం అంటే నా నా కోసం కష్టపడి పనిచేసి నా కోసం అడుగులు ముందుకేసి చావడానికైనా సిద్ధమైన మీరే అందరికంటే నాకు ఎక్కువ ఇష్టం ఆ మాట చదివినప్పుడు నాకు బాగా అనిపించింది ఏసయ్య నీ సన్నిధిలో నీకు దగ్గరగా మమ్మల్ని ఉండనిస్తున్నావా మాకు చాలా దగ్గరగా ఉంటున్నావా ఆ అర్హత మాకు లేదు కదయ్యా ఆ యోగ్యత మాకు లేదు కదయ్యా ఆ యోగ్యత లేదు కదయ్యా నీ సన్నిధిలో నీతో ఉండే భాగ్యం ఇచ్చావా కృతజ్ఞలమై బ్రతుకుతాం ప్రభు కృతజ్ఞత కలిగి ఉండడానికి సహాయం దచ్చే అక్కడ ఇంకొక మాట అన్నాడు వీళ్ళ వెనక ఉన్న వాళ్ళ మీద ఏదైనా కోపం వచ్చిందనుకో దేవునికి వాళ్ళు ఏదైనా తప్పు చేసేదనుకో దేవుడు వాళ్ళ మీద ఉగ్రత చూపకుండా ఇదిగో ఈ లేవీల మాటలు విని దేవుడు తన కోపాన్ని మల్లుకుంటాడట నీ కుటుంబంలో నువ్వు దేవుని కోసం బ్రతికే ఒక వ్యక్తిగా లేవీడుగా నువ్వు మారి ఉంటే నీ కుటుంబీకులు ఏదైనా తప్పు చేసి శాపంలోకి వెళ్ళబోతుంటే నీకు తెలుసా నిన్ను బట్టి నీ కుటుంబాన్ని వదిలిపెడతాడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తాడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నీ సంతతి నుండి ఆయన కోపాన్ని మళ్ళుకుంటాడు మళ్ళు ఇంకా చెప్పినా ఆయన సేవ చేయాలని వస్తున్నారు కదా మనుషులు ఎవరిని మనుషులు మనల్ని పట్టించుకోకపోని మనుషులు మనల్ని గుర్తించకపోని నిన్ను పట్టించుకునేవాడు నిన్ను గుర్తించేవాడు భూమి ఆకాశాలకు సృష్టికర్తయ్యన యహోవా ఆయన గుండెల్లో ప్రథమ స్థానము నీకే ఉంది నీకే ఉంది అంతకంటే దన్నైతే ఏం కావాలండి మనకి అవునా ఈరోజు వచ్చారు మీరు దగ్గరగా వచ్చారు ఆయన అంటున్నాడు మీరు ఎక్కడో లేరు ఏదేదేదో అయిపోతానని ఏం దిగులు పడిపోమాకండి అన్యాయం అయిపోతాను నలుగురిలో నవ్వులు పాలైపోతాను దేవుడు 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 అని అన్ని వదిలిపెట్టుకొని బాగా సంపాదించే వ్యాపారాన్ని కూడా వదిలిపెట్టేసుకొని మంచి జాబు కూడా వదిలిపెట్టుకొని దేవుని సేవ అంటూ వస్తే ఈరోజు పస్తులు అనుభవిస్తూ ఉన్నాం ఏం జరిగిద్దో అన్యాయం అయిపోతానా చివరికి ఎటు కాకుండా అయిపోద్దానా పరిస్థితి ఏమవుతానో ఏమవుతానో అని నీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుందో నాకు తెలియదు దేవుడు అంటున్నాడు నన్ను నమ్ముకొని అడుగు ముందుకేసావు కదా నిన్ను ఎన్నడూ సిగ్గుపడనివ్వను ఇప్పుడు నీ స్థితి చూసి నవ్వేవారు కొందరున్నారే వాళ్ళు నీ ఎదుట తలదించుకునే రోజు రాబోతుంది నీకు నేను ఇచ్చే స్థానం ఉన్నతమైనది చాలా గొప్ప స్థానం ఇవ్వబోతున్నాను నిలకడగా ఉండు దేవుని పాద సన్నిధిలో కాచుకొని కూర్చో గొప్ప కార్యాలు నీ ద్వారా నా దేవుడు చెయ్యబోతున్నాడు హలలుయా హలలుయా చూడండి చూడండి ఆ రెండు మూడు వచనాల్లోనే దేవుడు మనకి ఎంత పాఠానో నేర్పుతున్నాడో మొదట వాళ్ళందరినీ ఒక వరుసలో ఉంచడం ద్వారా ఒక క్రమమైన భక్తిని మన నుండి దేవుడు కోరుకుంటున్నాడు రెండవది వాళ్ళందరి మధ్యలో దేవుడు ఉండడాన్ని బట్టి కేంద్ర స్థానాన్ని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు మూడవది లేవీలను దగ్గరగా పెట్టుకున్నాడు చూడండి ఏసయ్య పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్నాడుగా వాళ్ళలో ఎంతమందిని దగ్గర పెట్టుకున్నాడు చెప్పండి ఎంతమందిని పన్నెండు మందిలో ఎటుపోయినా ఎవరు వెళ్తారా ఆయన చుట్టూ పేతురు యోహనం యాకుబం ఈరోజు సేవకు వచ్చాం మనందరం సేవకు వచ్చిన మనలో కూడా ఈ పన్నెండు మందిలో తొమ్మిది మందిలాగా కొందరుంటే ముగ్గురిలాగా కొందరు ఉంటారు ఎ ఎప్పుడు ఏ సైతోనే ఎప్పుడు ఏసైతోనే ఏసయ్య ఎటు వెళితే అటు ఎటు ప్రయాణం చేస్తే అటు ఆ స్థానంలో ఉన్న వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు నా దేవుడు మిగతా తొమ్మిది మంది శిష్యులు ఉన్నారే కొంత దూరంగా ఉన్నారు ఏసైతోనే ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా గొప్ప పరిచర్య జరిగింది అయితే సంఘానికి పునాది ఎవరని చెప్పాడు ఏసయ్య పేతురు యోహాను యాకోబు వీళ్ళే సంఘానికి రాళ్ళు ఆయన చుట్టూ ఇటు ఉన్నారు ఎప్పుడు ఇటు వెళ్ళినా ఆయనతోనే తీసుకెళ్ళేవాడు రూపాంతర కొండ మీదకి వెళ్తే ఆయనతో పాటు తీసుకెళ్ళాడా ఎప్పుడు ఎటు వెళ్ళినా వాళ్ళ ముగ్గురు దగ్గర పెట్టుకునేవాడు మీలో కొందరిని యేసయ్య తనతో దగ్గరగా పెట్టుకున్నాడు మీ టైం ఏం వేస్ట్ కావట్లేదు మీకు అనుభవాలు నేర్పుకుంటున్నాడు అందరూ వెళ్ళి ఏదేదో చేస్తున్నా నిన్ను రెడీ చేసుకుంటున్నాడు నువ్వు నిలబడి చేసే ఆ కొద్ది రోజుల సేవ అనేకులు చేసిన అనేక సంవత్సరాల సేవ కంటే నువ్వు చేసే కొద్ది రోజుల సేవ విస్తారంగా నా దేవుడు చేయబోతున్నాడు జరగబోతుంది ఆ గొప్ప కార్యాన్ని నీ కళ్ళతో నువ్వు చూడబోతున్నావు ఈ విన్న మాటల్ని సీరియస్గా తీసుకోండి ఏదో వచ్చాం ఏదో విన్నాం వెళ్ళామన్నట్లుగా కాదు దేవుడు నాతోనే మాట్లాడాడు అన్నయ్య వాళ్ళు ఎవరైనా అనంటే ఒక సిగ్నల్ ఇస్తారా నాకు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అన్నవాళ్ళు ఎవరైనా సంగమతో ఆత్మ చెప్పు సంగతులు కలిగిన వారు గాక